వైఎస్ జగన్ ఫ్యాన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన అడుగులో అడుగు వేసిన వారు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారన్న ఓ చర్చ అయితే సదరు పార్టీలోని ఓ వర్గంలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే సోదరుడు అధికారంలోకి రావటం కోసం జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల వైఎస్ జగన్ కు దూరంగా జరిగారు. అలాగే వైఎస్ జగన్ అంటే ప్రాణమిచ్చే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సైతం ఫ్యాన్ పార్టీ వీడి సైకిల్ పార్టీలోకి వెళ్లిపోయారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగన్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఫ్యాన్ పార్టీకి రామ్ రామ్ చెప్పి సైకిల్ పార్టీలోకి జంప్ కొట్టేస్తారన్న ఓ చర్చ అయితే జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో వాడి వేడిగా హల్చల్ చేస్తోంది. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచే కాదు జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి సైతం టాటా బాయ్ బాయ్ చెప్పిన వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకోవైపు రామచంద్రాపురం సీటు అంశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్లుగా వ్యవహారం తయారు కావడంతో ఆ పంచాయతీ కాస్త పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ వద్దకు చేరటం, ఆ తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు స్వయంగా ఫోన్ చేసినా ఆయన స్పందించలేదన్న ఓ ప్రచారమైతే సదరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. వైఎస్ జగన్ తో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అత్యంత ఇష్టమైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు ఇలా పసుపు పార్టీలో చేరికకు ఊపు ఉత్సాహం చూపిస్తున్నారంటే ఫ్యాన్ పార్టీలో ఎక్కడో ఏదో తేడా కొడుతుందన్న ఓ చర్చ సైతం వైరల్ అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉందన్న ఓ ప్రచారం సైతం సాగుతోంది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అలాగే ఆయన తనయుడు సూర్యప్రకాష్ సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం వైసీపీ టికెట్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తామంటూ గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆశలపై గోదావరి నీళ్లు చల్లినట్లయిందని, ఈ నేపథ్యంలో ఆదివారం అంటే జూలై 16 వెంకటాయపాలెంలో తన వర్గంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మారాలంటూ పిల్లిపై ఆయన వర్గం తీవ్ర ఒత్తిడి చేయటం, అలాగే వచ్చే ఎన్నికల్లో వేణుగోపాలకృష్ణ ఓటమి లక్ష్యంగా పనిచేయాలన్న ఓ తీర్మానం సైతం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్నికల ఖర్చుతో కూడుకున్న పని అని, ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నగదు కొరత ఏర్పడే అవకాశం ఉందని, అదే టీడీపీలోకి వెళ్తే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న అన్ని సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తుగా తన ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఓ అభిప్రాయం సైతం ఈ భేటీలో ఆయన వర్గం నుంచి వ్యక్తమైనట్లు సమాచారం. అది కాక సీఎం జగన్ అపాయింట్మెంట్ సైతం ఇవ్వకపోవటం, అలాగే జిల్లా రాజకీయాల్లో పిల్లికి సరైన ప్రాధాన్యత లేకుండా పోవటం, ఇక కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఘర్షణ జరగటం, అదేవిధంగా గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గెలుపునకు పిల్లితో పాటు ఆయన వర్గం సాయశక్తులా శ్రమించి అన్ని విధాలా సహకరిస్తే, ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు ఆయన వర్గాన్ని మంత్రి అండ్ కో లెక్క చేయని పరిస్థితి వచ్చిందన్న ఓ విధమైన భావనలో పిల్లితో పాటు ఆయన వర్గం ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారటం సహా మరో గత్యంతరం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ అయితే సాగుతోంది.